విపత్తులు కానీ, ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డీపీ ఊసుకోబోయి బయట కూడా తిరగని కొడుక మేమని ఏమనుకుంటున్నారా మీరు? ఈ అమ్మ ఏయ్ తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కంది తోలు తీస్తా, ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. కన్న తల్లుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసుడు కాదా? హైదరాబాద్ లో తిరగని అంటే నీ అయ్యా జాగిరా, నువ్వెవడు హైదరాబాద్ లో తిరగనీయా అని చెప్పడానికి? అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా? ఈ భాషతో హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయా? ఈ భాషతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందా? ఇదా తెలంగాణ కోరుకుంటున్నది, ఇదా హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది. ఈ విధంగా మేము నడిపామా గత 10 సంవత్సరాల్లో? ఈజ్ ఇట్ రైట్? దీన్ని ఏ ఒక్క మంత్రి మాట్లాడాడు? ముఖ్యమంత్రి గారు ఆపరు మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. అందుకే ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడిండ్రు అధ్యక్ష. 30 ఏళ్ళ నుంచి వారు ప్రజాప్రతినిధి, నాకు తెలిసి మీకు కూడా తెలుసు. ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు, నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు, ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు, జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏమవసరం ఉందో గుర్తించినోడు. మీరు అవకాశం ఇచ్చారు ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష? ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష. ఆదిలాబాద్ అడవుల గురించి, ఆదివాసీ బిడ్డల గురించి, అక్కడుండి ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పాల్వాయి హరీష్కు మీరు ఇస్తారు అవకాశం. ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు, అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు, పోడు భూముల కోసం, ఆదివాసుల కోసం జైలుకు పోయినాడు కాబట్టి ఆయనకు ఆ సమస్యల పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చుండవచ్చు కొన్నిసార్లు. అది మీ విచక్షణ అధికారం, మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు అధ్యక్ష. వాళ్ళకు కావాలంటే ఎవరు మాట్లాడతారు? మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే ఆయనకి ఇవ్వద్దనే అధికారం ఒక సహచర సభ్యుడికి 30 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే ఖైరతాబాద్ వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైనా ఆయనను వద్దనే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది అధ్యక్ష? కనీసము కనీస అవగాహన, విచక్షణ అన్నీ కోల్పోయి ఎవరు మాట్లాడద్దు, మాట్లాడినంతసేపు మైక్ మా దగ్గర ఉండాలి, లేకపోతే మేము పోడియంలోకి వచ్చి అల్లరి చేస్తాం. ఏం పద్ధతి అధ్యక్ష? మేము కూడా ఓపిక్గా చూస్తున్నాం అధ్యక్ష. నాకు కూడా తెలుసు అధ్యక్ష ఈ సభలో ఏం జరిగిందో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దయిపోయినా మీరు చూసారు కదా అధ్యక్ష. ఆ పని చేయలేమా మీరు? తమరు చేయరా? ఏముంది అల్లరి చేస్తే? ఒక అర డజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష, బుద్ధి వస్తుంది. ఇంకోడు ఎవడాడికి రావాలంటే వెనక ముందు ఆలోచన చేస్తాడు అధ్యక్ష.